करोना वायरस नाई ब्राह्मण बतकल पै दबी लाकडौन उपाधि कोल इबंध पड़त ओवैप तिंक गति मोव इंू षाप्ल को अद्दू कबंद पड़त విశాఖ జిల్లాలో సుమారు 4000 నాయి బ్రాహ్మణ కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళల్లో చాలా మంది కులవృత్తిని నమ్ముకునే బ్రతుకుతున్నారు. అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా క్షౌరశాలలు మూతపడ్డాయి. దీంతో ఉపాధి లేక ఇంటి వద్ద ఖాళీగా ఉంటున్నారు నాయి బ్రాహ్మణులు. రోజులో కొన్ని గంటలైనా బార్బర్ షాపుల్ని తెరిచేందుకు అనుమతి ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాక్ డౌన్ వల్ల నాయి బ్రాహ్మణుల ఆదాయం పూర్తిగా ఆగిపోయింది. చాలా మందికి తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇది చాలదు అన్నట్టు తమ బార్బర్ షాపులకు నెలకు 5000 నుంచి 20000 రూపాయల వరకు చెల్లించవలసి రావడం భారంగా మారుతుంది. అలాగే అధిక శాతం నాయి బ్రాహ్మణులు అద్దెల్లోనే జీవిస్తున్నారు. ఓవైపు ఆదాయం కోల్పోయి మరోవైపు అద్దెల భారం భరించడం తమ వల్ల కావడం లేదని ప్రభుత్వమే ప్రత్యామ్నాయం చూపాలి అని వేడుకుంటున్నారు. మా ఏరియాలో 50 షాపులు ఉన్నాయి సార్. ఆ 50 షాపుల్లో మేము 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాం సార్. చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఇంటికి వెళ్ళా కూడా కస్టమర్లు కూడా చేయించుకోవడానికి భయపడుతున్నారు సార్. షాప్ కూడా ఒక 1 అవర్ కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు సార్. మేము ఎలా బతకాలి సార్? మా ఇంట్లో ఇద్దరు మగపిల్లలు ఉన్నారు సార్. వాళ్ళకి ఉపసాకరణ జరగట్లేదు. అది అద్దెల షాపులు సార్. చాలా ఇబ్బందిగా ఉంది సార్. మీ ప్రభుత్వం ఏదైనా మాకు అధికారం ఏదో చూపించాలి సార్. మాకు అధికారులు సూచించే అన్ని జాగ్రత్తలను తీసుకుని తమ వృత్తిని కొనసాగిస్తామంటున్నారు సెలూన్ల నిర్వాహకులు. అది ఏమైనా పదహారు అంటే మరి అది కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు సార్. ఒక గంట గడిచేద్దాం కూడా అది ఇవ్వట్లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాం. అది పరిస్థితి పిల్లలతో మా ఇబ్బంది పడుతున్నామండి. తిన్నానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అసలు దయచేసి గవర్నమెంట్ ఏదైనా ఆదుకుంటారనుకుని ఆశిస్తున్నాం సార్. స్పాలు బ్యూటీ పార్లర్లకు కూడా కరోనా సేగ తగిలింది. లాక్డౌన్ వల్ల మొత్తం మూతపడ్డాయి. షాపుల అద్దెలతో పాటు పనివారి జీతాలు తమకు తలకు మించిన భారంగా మారాయి అంటున్నారు నిర్వాహకులు. నేను వృత్తిలో గత 14 సంవత్సరాలుగా ఉంటున్నాను. ఈ షాప్ పెట్టి 7 సంవత్సరాలు అవుతుంది. ఈ లాక్డౌన్ సందర్భంగా ఈ కరెక్ట్గా వేసవిలో స్టార్టింగ్ టైంలో నీ లాక్డౌన్ రావడం, ఈ పెళ్లిళ్ళ సీజన్, మాకు ఏదైనా సంపాదించుకోవాలన్నా నాలుగు డబ్బులు వెనక్కి పెట్టుకోవాలన్నా సరే ఈ వేసవిలోనే కొద్దిగా ఇష్టాప్ అనే సరే నాలుగు రావడం నాలుగు చేయడం జరుగుతుంది. ఇలాంటి లాక్డౌన్ పదంగా ఒక విధంగా మాకు నష్టమే. ఇలాగ షాప్ అద్దెలు కట్టుకొని కుర్రోలు ఒక జీతాలు ఇచ్చుకోవడం ఇవన్నీ చాలా ఇబ్బందికరమైన రోజులు ఇవి. దయచేసి కొద్ది ప్రభుత్వం ఆదుకొని మాకు ఏమైనా దారి చూపిస్తే కొద్దిగా బాగుంటుందని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం. బార్బర్ షాపుల్లో కుర్చీలు, రోబ్ల దగ్గర నుంచి రేజర్లు, బ్రష్లు, దువ్వెన్లు, కత్తర్లు ఇలా ప్రతి వస్తువును అనేక మందికి ఉపయోగిస్తారు. ఇవన్నీ డిస్పోజబుల్ వస్తువులు కాకపోవడం వల్ల ఒకరి నుంచి మరొకరికి కరోనా సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు చెప్తున్నారు. అందువల్ల లాక్డౌన్ తొలగించినా ఇప్పటికిప్పుడు బార్బర్ షాపులకు జనం పరిగెత్తి వచ్చే పరిస్థితి ఉండదు. అధికారులు కూడా ఇంకొంతకాలం వ్యక్తిగత దూరం పాటించవలసిందిగా సూచించే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తీవ్రంగా నష్టపోతున్న తమను ప్రభుత్వమే ఆదుకోవాలి అని కోరుతున్నారు నాయి బ్రాహ్మణులు.